రెండు వేల ఆరులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు జోడీగా బంగారం చిత్రంలో నటించిన మీరా చోప్రా ఆ తరువాతి కాలంలో వానా మారో గ్రీకు వీరుడు లాంటి చిత్రాల్లో నటించింది కానీ ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేకపోయాయి ఆమె ప్రస్తుతం మొగలి పువ్వు అనే చిత్రంలో నటిస్తున్నారు ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది ఇదిలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనను వేధిస్తున్నారంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు మీరా చోప్రా ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారిన ఈ వార్త జూనియర్ ఎన్టీఆర్కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది వివరాల్లోకి వెళితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మీరా చోప్రా ట్విట్టర్లో తన అభిమానులతో ముచ్చటించారు ఈ సందర్భంగా తెలుగులో మీ అభిమాన హీరో ఎవరని ఆమెను ఓ నెటిజన్ ప్రశ్నించగా మహేష్ బాబు అని నిర్మోహమాటంగా చెప్పేసింది మీరా చోప్రా అయితే మా ఎన్టీఆర్ సంగతి ఏంటని మరో నెటిజన్ అడగ్గా తాను ఎన్టీఆర్ ఫ్యాన్ను కానని ఎన్టీఆర్ కంటే మహేష్ బాబు అంటేనే ఎక్కువ ఇష్టమని చెప్పడంతో ఎన్టీఆర్ అభిమానులకు కోపం వచ్చింది దీంతో మీరా చోప్రాపై అసభ్యకరమైన రీతిలో కామెంట్స్ పెడుతూ ఆమెను ట్రోల్ చేయటం ప్రారంభించారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పచ్చి బూతులతో రెచ్చిపోయారు దీంతో మీరా చోప్రా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనను వేష్యా స్టార్ వంటి దారుణమైన పదాలతో పిలుస్తారని ఊహించలేదని కేవలం ఎన్టీఆర్ కంటే మహేష్ బాబునే ఎక్కువ ఇష్టపడతానని చెప్పడం వల్ల తనను అసభ్యకరమైన రీతిలో తిరుతున్నారని వాపోయింది మీరా చోప్రా ఈ సందర్భంగా ఎన్టీఆర్ను ట్యాగ్ చేస్తూ మీ అభిమానులు నా తల్లిదండ్రులకు కూడా ఇలాంటి అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నారు ఇటువంటి అభిమానులతో మీరు సక్సెస్ సాధించినట్లా అంటూ ఎన్టీఆర్ను ప్రశ్నించింది మీరా చోప్రా తన ట్వీట్పై ఎన్టీఆర్ తప్పకుండా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది ఈ ట్వీట్ను మహేష్ బాబుని కూడా ట్యాగ్ చేసింది మీరా అయితే ఇలాంటి ఇష్యూస్పై వెంటనే స్పందించే సింగర్ చిన్మయి సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేయమని సలహా ఇవ్వటంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసింది మీరా చోప్రా అంతేకాదు తనను ఎలాంటి నీచమైన పదాలతో దూషిస్తున్నారో తెలియజేస్తూ వాటిని స్క్రీన్షాట్స్ తీసి షేర్ చేసింది మీరా చోప్రా